క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం రాత్రి 7 గంటలకి టీవీలో వాక్యం చూసి ఆత్మీయమైన మేలు పొందారని నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న బిడ్డలకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇలాగే బుధవారం రాత్రి 7 గంటలకి తప్పనిసరిగా 7:30 వరకు వస్తుంది. మీరు చూసి ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ, ఈ సమయంలో అపోస్తలుల కార్యం 20:28 మనం ధ్యానంలోకి తీసుకొని మళ్ళా ఈరోజు కూడా ఆ మంచి వర్తమానాన్ని ప్రభు మనకి బోధించునుగాక. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందన గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. చిన్న ప్రార్థన. ప్రభువా, చదవబడిన లేఖన భాగం బోధించడానికి నీ జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించు. నా నోటిని ముట్టు, నాలుకను ముట్టు. ప్రభువా, టీవీ దగ్గర కూర్చొని చక్కగా వింటున్నటువంటి ఆ ప్రజలకు కావలసిన ఆదరణ దయచి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చూసినటువంటి మాట చాలా విలువైనది. ఏంటి విలువైందంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును మీ చేతిలో పెట్టాను, జాగ్రత్త అని సంఘ కాపురులకు కూడా ఈ మాట హెచ్చరించినట్లుగా కనబడతాది. తిరిగి ఒక సంఘ కాపురులకే కాదు కానీ విశ్వాసులకు కూడా చక్కగా హెచ్చరించినట్లుగా కూడా ఉంది. ఇద్దరికి కూడా ఆ మాటలో చాలా విలువ కనబడతాది. మరి దేవుని పిల్లలము, వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు ఎప్పుడూ మనకు చేస్తూనే ఉన్నాడు. ఆయన నీ చుట్టూ కావలో లేకపోతే నువ్వు ఒకరోజు సరైనటువంటి అవగాహనలో ఉండలేవు. కనుక దేవుడు నీ పాదములకు రాయి తగులకుండా ఆయన దేవదూతలతో ఉదయం లేచిన దగ్గర నుంచి నీ పక్షముగా ఆయన ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఆగి ఆలోచన చేసి ఇంకా టీవీ దగ్గరికి వచ్చి కూర్చోకుండా నిర్లక్ష్యం చేస్తుంటున్నట్లు ఉంటే వద్దు. వచ్చి టీవీ దగ్గర కూర్చొని నిదానంగా వాక్యమే అయిపోయేంత వరకు విని, ఏ సమయంలో ప్రభు ఈ వాక్యం ద్వారా నిన్ను పట్టుకుంటాడో, ఏ సమయంలో ఈ వాక్యం నిన్ను తాకుద్దో, ఏ సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతాడో, ఏ సమయంలో వాక్యం నిన్ను స్వస్థపరుస్తుందో, ఏ సమయంలో దేవుడే ప్రధాన కాపరిగా నీకు కావలసిన బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతాడో అది ఎరిగి వాక్యం చెబుతున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి వచ్చి బైబుల్ తీసుకొని కూర్చొని చూస్తుంటున్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి ఎలాంటి వారు వాక్యం చెప్పినా వారి ద్వారా ఆ మాటలు నీ హృదయానికి తాకి నీ భవిష్యత్తును బాగు చేసే దేవుడు. కనుక ఇప్పటికైనా ఆ స్థలంలో ఇంకా నిర్లక్ష్యం చేసేవారు ఎవరన్నా ఉంటే ఈ మాటని చెవును పడితే వచ్చి కూర్చొని వాక్యం వినడం అది మంచిది, అది మంచిది, అది మంచిది. కనుక అవును, దేవుని సన్నిధికి వెళుతూనే ఉన్నావు, దేవునితో నడుస్తూనే ఉన్నావు, దేవుని చిత్తంలో పరుగులు తీస్తున్నానని చెప్పుకుంటున్నావు, కానీ నీవు ఇంకా కూడా జాగ్రత్తలో లేని పరిస్థితుల్లో దేవుడు ఆ వాక్యానికి మనకు హెచ్చరిక చేశాడు. ఆ వాక్యం 8వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఓ దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని సృష్టించింది మీ ఇష్టం వచ్చినట్లు ఊరేగడానికి కాదు. దేవుడు మనల్ని సృష్టించింది ఒక ప్రత్యేకించుకొని ఒక ప్రత్యేకమైన రీతిలో మన ద్వారా ఆయన సంతోషించడానికి, మనకు మేలు చేయడానికి, మనకు నిత్య రాజ్యం ఇవ్వడానికి ఆయన ఒక మంచి మార్గాన్ని వేశాడు. అది అర్థం చేసుకొని అవును, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని జాగ్రత్తగా
దేవుని సన్నిధిలో నడవడానికి నీకు మరొక అవకాశం ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు అని అంటే మరి చూడండి ప్రియ దేవుని పిల్లలారా, అవును ఎప్పుడు కూడా దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే మరి లేఖనాలు చెబుతా ఉన్నవి. దానికి కూడా నిర్గమకాండములో 25వ అధ్యాయం 8వ వచనం, అవును మన ఊరికినే ఎక్కడికక్కడికి మంచి విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. కనుక మనం అర్థం చేసుకుందాం. నిర్గమకాండము 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. చూసారా, అంటే పరిశుద్ధ స్థలము అంటే దేవుని మందిరాన్ని నాకు మీరు కట్టాలి, ఆ మందిరములో నేను మిమ్మల్ని దీవిస్తాను అంటాడు. ఎందుకంటే ఆ మందిరంలోకి వచ్చిన నీవు దేవుని వాక్యాన్ని వింటావు, వినటం ద్వారా నిన్ను నీవు జాగ్రత్త పడతావు. అదనమాట. కొంచెం నీకు మీకు అర్థమైందని అనుకుంటున్నా మీకు కదా. నాకు పరిశుద్ధ స్థలం అనొకటి పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వెళ్తున్నటువంటి దేవుని పిల్లలు ఇంకా కూడా చెప్తాడు. చూడండి ఇంకొక మాట కూడా 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారిగా ఉండాలట. అక్కడ రాస్తాడు చాలా చక్కగా దేవుని పిల్లలారా, యెహోవా మందిరములో నాటబడిన వారే మన దేవుని ఆవరణములో వర్ధిల్లాలి. ఏం చేయాలంటే దేవుని సన్నిధి నీకు ఎందుకు నిర్మిస్తూ సేవకులు సంఘము పెద్దలు ఒక బాధ్యత ఉందంటే ఆ మందిరంలో నువ్వు ఎలా ఉండాలంటే కదా చక్కగా నాటబడిన మొక్క ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది, ఫలించాలి. నువ్వేం చేయాలి తెలుసా? దేవుని పిల్లలారా విను గ్రహించు, నీ మీద దేవునికి ఎంత ప్రేమ ఉండబట్టే నువ్వు ఫలించాలని, బహుగా విస్తరించాలని, ప్రభుతో అంటుకట్టుకోవాలని, బహుగా ఆయన అట్ట ఫలించి అనేక మందికి దీవెనకరముగా ఉన్నాడు. నువ్వు కూడా అలాగ దీవెనకరముగా ఉండాలని సేవకులు నీతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని కొంచెం ఆగి ఆలోచన చేసి ఈ మాటలు నీ హృదయంలో తలపోసుకో. మరియా అలాగే తన హృదయంలో తలపోసుకోబట్టి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇదిగో మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకొని చాలా బలహీనురాలు అయిపోయింది, అది మనకు తెలుసు. మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అలాగే ఈ స్థలములో నువ్వు టీవీ చూస్తున్నావు, చూడకపోతే ఇంకా మార్తమ్మ పనుల్లో ఉంటే వచ్చి మరియమ్మ పనిచేస్తున్నప్పుడు యెహోవా మందిరములో నాటబడిన దానిలాగా నాటబడిన వాడుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దీవించే రీతిగా ఉండాలని మేము ఒక బాధ్యత తీసుకొని మీకోసం పగలనక రాత్రనక ఉపవాసాలుండి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని మీకు ఇస్తున్నప్పుడు ఈ వాక్యము దేవుడే మాట్లాడుతున్నాడని, ఈ వాక్యము దేవుడే నన్ను బలపరుస్తున్నాడని ఒక మంచి అవగాహన కలిగిన ఆలోచనకు నువ్వు వస్తే అది నీకు మంచిది, నీ పిల్లలకు మంచిది, నీ వ్యక్తిగత జీవితానికి ఇంకా మంచిది. నీ వ్యక్తిగత జీవితానికి ఎంత మంచిదంటే అంత మంచిది. ఎందుకంటే ఏబు చుట్టూ కంచె వేసినట్లు నీ చుట్టూ ఆయన కంచె వేస్తాడు. ఏ దుష్టుడికి నీ మీద అధికారము ఉండదు, ఏ దుష్ట శక్తులకి నీ మీద అధికారం ఉండదు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక నమ్మదగిన నీ పక్షంగా ఆయన, నీ పిల్లల పక్షముగా ఆయన, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆయన. ఎక్కడట? దేవుని మందిరంలో నాటబడినటువంటి వారిగా అనుభవంలోనూ ఉండాలి. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోనూ ఉన్నావు గనుక ఏం కలిగి ఉండాలంట నీవు అని అంటే మిమ్మును మీరు జాగ్రత్తగా ప్రతి విషయంలో నన్ను ఎవరో చూడలేదలే అని ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో కదా, ఆటలేదా? చెప్పాడు కదా నువ్వు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇదిగో పొరుగు వారిది
ఆశించకూడదు. దేవుడు చెప్పాడు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నా. ఒక్కొక్కరు అంటారు పాస్టర్ గారు ఆమె అబద్ధాలు పొట్ట అంటారు, పాస్టర్ గారు ఆయన చాలా స్వార్థపరుడు అని నాకు చెబుతారు. నేను ఎన్ని వింటున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను. దేవుని సన్నిధికి వెళుతున్న నీకు ఇలాంటివి ఉండకూడదు, ఇలాంటి అవగాహన ఉండకూడదు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా జాగ్రత్తగా నీ నోట పోకిరి మాటలైనను సరసభక్తులైనను కదా, పోకిరి మాటలైన సరసభక్తులైనను భూతులైనను రాకూడదు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధికి వెళుతున్న నీవు ఒక ప్రత్యేకమైన ఆలోచనలతో దేవుని కోసం నువ్వు జీవించాలి. కనుక మూడో ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. అక్కడే కీర్తనకారుడు 52:8 మనం చూస్తే అక్కడ కూడా నేనైతే నే దేవుని మందిరంలో అమ్మ దేవునికి స్తోత్రం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని అందుకనే పచ్చని ఒలివ మొక్కనగానే మనకు ఒక భక్తుడు గుర్తొస్తాడు. ఎవరో తెలుసా? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలాలు ఫలించాడు. అది ఎలా ఫలించాడు? క్రమక్రమముగా ఫలించాడు. అందుకనే ఆదికాండం 26:12-13 మనకు తెలుసు, చూడవచ్చు కదా. ఇస్సాకు ఆ దేశమున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము చూస్తూ క్రమక్రమముగా అభివృద్ధి చెందాను. ఎలా అభివృద్ధి చెందుతావు అంటే ఆ మేక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాను. నువ్వు అభివృద్ధి చెందాలంటే ఎక్కడ? దేవుని మందిరంలో. అందుకనే ఏం చేశాడు? నీకు ఒక పరిశుద్ధమైన స్థలం ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలమే దేవుని మందిరము. అదే నిర్గమకాండం మనం 25:8 చూసాం. వాక్యమే, వాక్యం మీదే మన ధ్యాస ఉంచితే వాక్యమే మన జీవితాలకు ఆధారం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, అవును మనం చూస్తుంటున్నాం యెహోవా మందిరములో నాటబడిన వారిగా ఉండాలి, తిరిగి దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె జీవించాలి. నాటబడిన వారిగా ఉండాలి, పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి. దేవుని మందిరంకి వెళ్తున్నటువంటి మనం, దేవుని పిల్లలు మనం, ఇంకా దేవుని మందిరానికి వెళ్ళాలనుంచే నీ సాక్ష్యాన్ని బట్టి పక్కన వారికి చెప్పి దేవుని మందిరానికి తీసుకెళ్లే అనుభవంలోకి నువ్వు రావడం మంచిది కదా. ఎక్కడికి రావడానికి? దేవుని మందిరానికి తీసుకువెళ్ళడం. ఆమె పాపాన్ని కొండ విడిచిపెట్టింది. ఆమె ద్వారా ఆ ఊరంతా బాగుపడిపోయింది. ఆమె ద్వారా ఒక చిన్నదే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూచాను అన్న మాటే ఆ ఊరంతా బాగు చేసేసింది. ఆ ఊరిలో ఉన్న వారందరూ పరిశుద్ధులుగా మార్చబడ్డారు, నీతిమంతులుగా మార్చబడ్డారు, యథార్థవంతులుగా మార్చబడ్డారు. ఓ అనేక మందికి మేలుకరముగా ఆమె జీవితం ఉంది. ఒక చిన్న మాట, చిన్న ఒక్క విషయమే ఆ మనసుని ఇటు తిప్పిందంటే ఆ కొండ పగలగొట్టింది. ఈరోజు నుంచి మరణమైనా జీవమైనా ప్రభు కోసం నేను జీవిస్తాను, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు సాక్షి, ఇంకా నాకు దిక్కెవరో లేరు. తల్లిదండ్రులు కూడా ఒక రోజున మనకి ఏమి ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వలేని పరిస్థితులు. తల్లిదండ్రులకు మించిన దేవుడు నీ పక్షంగా ఇంకా చెప్తున్నాను. ఒకవేళ అనారోగ్యాల్లో ఉన్నావా, ఈ విషయం కూడా చెప్తున్నాను. అనారోగ్యంగా ఉన్నా, బలహీనతల్లో ఉన్నా ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్కు పంపి ఆయన నిన్ను బాగు చేస్తాడు. కీర్తనలు 107:20 వాక్కు పంపి ఆయన నిన్ను బాగు చేయను అని ఉంటుంది. కనుక నువ్వు వింటున్నప్పుడు ఈ వాక్కు, నువ్వు అనారోగ్యంగా ఉన్నా నీ హృదయంలోకి వెళ్ళొద్ది, నీ హృదయంలో నుంచి కండరాల్లోకి వెళ్ళొద్ది, కండరాల్లో నుంచి మూలుగుల్లోకి వెళ్ళొద్ది, నరాల ప్రతి అవయవంలోకి వెళ్ళిపోయి పరిపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన వాక్యం నువ్వు కూర్చొని చక్కగా విను, విని గ్రహించు. నువ్వేం చేస్తున్నావు నాకు అనవసరం. ఎంత చక్కని వివరణ ప్రభు ఇస్తున్నాడు. ప్రియదేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆధీనంలో నీవు దేవుని చిత్తం కోసం కనిపెట్టు, దేవుని మహిమ కోసం కనిపెట్టు. ఈరోజు నుంచి ఆ సమరేశ్వరి ఏ రీతిగా ప్రభువుకు లోబడిందో,
ప్రభు చిత్తం కోసం నడిచిందో నేను కూడా అలాగా నడవడానికి నేను ఇష్టపడుతున్నాను అనంచే దేవుడు సంతోషిస్తాడు నువ్వు ఏ చేసినా దేవుడు సంతోషించే పంచే దేవుడు మేల్చేసే పంచే నీకు స్వస్థత కావాలంటే చెప్పాను స్వస్థత కూడా ఊరికనే వాక్కు పంపి ఆయన బాగు చేస్తాడు నిజమే ఈ స్వస్థత విషయం కూడా కావాలా అవును మరి అపొస్తలుల 3 మరి 3వ అధ్యాయములో 7 8 9వ వచనములో వెండి బంగారంలో మా యుద్ధ లేవు గాని యేసు నామములో లేచి నడవమనగానే శీలమండలంలో శక్తి పొందుకొని గంతులేస్తూ దేవుని మందిరానికి వెళ్ళాడు దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కవలే అక్కడ గంతులేస్తున్నాడు ఈ రోజున నీవు దేవునికి లోబడితే ఈ రోజున నీవు దేవుని మాట్లాడితే ఒకటి స్వస్థతస్ది తిరిగి రక్షణ వస్తుంది రెండు విషయాలు కూడా చెప్తాను ఇదిగో ఆమె హృదయం కొండ పగలగొట్టింది ఆమెకు రక్షణ దొరికింది ఇదిగో ఇతనికి మనం చూసాం ప్రయదేవుని పిల్లలారా ఇదిగో వాక్కు పంపాడు ఎంతనే గంతులేసుకుంటూ నడుస్తున్నాడు ఈరోజు అనారోగ్యంగా ఉన్నా పర్వాలా ఎలాంటి జబ్బులైనా ఎలాంటి పరిస్థితులైనా మరణకరమైన రోగంలోనే ఉన్నా ఇటీవలే మా సహోదరి నిన్న ఆదివారం ఒక మాట చెప్పింది సాక్ష్యం మా సహోదరి మా ఆత్మీయ బిడ్డ నా కాలు బాగలేదు నడవలేని పరిస్థితుల్లో మా పాస్టర్ గారు వచ్చాడు పాస్టర్ గారు ఇలా ఉంది కాలు తీసి కింద పెట్టలేని పరిస్థితుల్లో ఉంది ప్రార్థన చెప్పాడు వెంటనే మనసు విప్పాను ప్రార్థన చేశాను నేను వెళ్ళిపోయాను నిన్న ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పింది మా పాస్టర్ గారు ఎలాంటి పరిస్థితి పాస్టర్ గారు కాలు నొప్పి ప్రార్థన చేయండి ప్రార్థన చేయించుకున్నాను వెంటనే 2 నిమిషాల్లో దేవుడు కొంత నెమ్మది ఇచ్చాడు కొంత స్వస్తి ఇచ్చాడు కొంత నడవగలిగిన కృప ఇచ్చాడు ఒకసారి ఆగి ఆలోచన చేయండి అవును ఆయన వాక్కు పంపి వారిని బాగు చేస్తాడు ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయి ఒక్కోసారి అద్భుతాలు జరగవు అది కూడా చెబుతున్నానండోయ్ మళ్ళా ఎప్పుడు అవి మన చేతిలో లేవు నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి దేవుడు చేస్తాడు ఆ సమయంలో ఇదొకటి నేర్చుకోండి అది కూడా నేను చెప్తున్నాను వాక్యంలో మీకు ఏదైనా అనారోగ్యాలు కానీ బలహీనతలు కానీ నీరసం కానీ ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి నేను వెంటనే రిసీవ్ చేసుకొని మీకోసం ప్రార్థన చేస్తాను తిరిగి మా సంఘంలో కూడా దేవుడు మాకు ఇచ్చిన 2 సంఘాల్లో ప్రార్థన చేపిస్తాను దాని గురించి కూడా చక్కగా మీకు వివరణ ఇచ్చాను ఇచ్చి తీసుకోండి జాగర్తగా మా కోసం కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి ఇలాంటి సేవకులు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని మీరు కూడా ప్రార్థన చేయండి ఓకే బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అర్థమైతే ఓకే ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కోసం ప్రార్థన చేస్తున్నారు మేము కూడా మా వ్యక్తిగత ప్రార్థనలో మీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ఇలాగా మన బంధం అవును ఈ టీవీ ప్రోగ్రాంలో ఆత్మీయంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తుంటేనే మనం వినగలుగుతున్నాం మేమే పార్టీ వాళ్ళం నించోటమే మాట్లాడేది దేవుడు మనకు అర్థమవుతుంది కనుక ప్రియ దేవుని పిల్లలారా మరొకసారి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కదా ఏంటి అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘంలో మనం ఎలా ఉండాలి జాగ్రత్తగా ఆ సంఘం అంటే ఒక మందిరం ఆ మందిరంలో మనం ఎలా ఉండాలి పచ్చని యెహోవా మందిరంలో నాటబడిన వారిగా ఉండాలి తిరిగి ఆ మందిరంలో పచ్చని ఒలివ మొక్కవలే ఉండాలి ఆ మందిరంలో మనము స్వస్థత కావాలంటే అవును చక్కగా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో వాక్కు పంపాడు బాగు చేశాడు మందిరానికి పంపించారు మందిర అనుభవం కనుక ప్రియ దేవుని పిల్లలారా దేవుడు ఎంతగానో మనవలను దీవిస్తున్నాడు మన కుటుంబాలను దీవిస్తున్నాడు మన పిల్లలను దీవిస్తున్నాడు మన పిల్లల చుట్టూ ఆయన కంచి వేశాడు కాపుదల ఉంచాడు భద్రత ఉంచాడు నేనున్నాను అని మన కుటుంబాల పక్షంగా ఆయన ఎన్నో మేలులు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన చేసిన మేలులు మర్చిపోకుండానట్లుగా అవును దావీదు ఏ రీతిగా దేవుని సన్నిధిలో రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామములకు ప్రార్థన చేసినట్లుగా నీ పరిధిలో నువ్వు కూడా ఇంకా మందిరానికి వెళ్ళకపోతే కదా మందిరానికి వెళ్ళకపోతే చుట్టుపక్కల మీకు మందిరాలు ఉన్నాయి చుట్టుపక్కల మీరు ఎక్కడున్నా ఎక్కడ వింటున్నా సరే మందిరాలు ఉంటాయి మందిరాల్లోకి వెళ్ళండి మీ సేవకులు దొరుకున ఆత్మీయమైన మెళ్ళు పొందండి ఇది ఒక మంచి సలహా ఎందుకంటే సేవకుల్లో నుండే దేవుడు నిన్ను
దీవిస్తాడు. సేవకుల్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సేవకుల్లో నుండి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సేవకుల్లో నుండి కదా లేచి నడవమన్నప్పుడు గొంతులు వేసుకుంటా నడిచాడు దేవుడు. కనుక ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకుంటున్నావని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రియ దేవుని పిల్లలారా, మొదటి యోహాను పత్రిక 1:2 యోహాను పత్రిక ఈ మాట చెప్పి ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద నుండి మేము చూచి ఏ జీవం అది? యేసు ప్రభు. ఆ జీవము ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు. ఆ జీవముతో బలహీనుని దేవుడు బలపరుస్తు. జీవం అంటే వాక్కు. ఆ వాక్కు పంపి ఆ వ్యక్తిని బాగు చేశాడు. అది ఆ వాక్కు పంపి ఆయన బాగు చేశాడు. వాక్యమై ఉన్న దేవుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదిచ్చాను. ఏ స్థితిలో పడిపోయావు కొంచెం ఆలోచన చేయి కదా. ఎవరి వైపు చూడాలి మనం? మన కోసం మరణించి మనకు జీవం ఇచ్చిన దేవుడి వైపే మనం చూడాలి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత అటువంటి కదా సిలువ మీద సిలువ మరణం పొందినంత విధేయత చూపించినటువంటి ఆయన వైపు నువ్వు విధేయత చూపిస్తే ఆయన నీకు కావాల్సినవన్నీ కూడా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ దేవుని వాక్యం వింటున్నావో కొంచెం ఆగి ఆలోచన చేసి, నాకు ఈ జీవము కావాలి, ఇదిగో ఈ స్వస్థత కావాలి, ఈ రక్షణ కావాలి అని ఒక ఆలోచన చేస్తే ఆలోచనలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు అటు ఇటు చూడొద్దు, కానీ ఖచ్చితంగా ఏ బలహీనతలతో నీవు ఉన్నావో, లేక ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను చుట్టి ఉన్నవో, ఆయన సిలువు వైపే చూడు. ఆయన సిలువు వైపు చూస్తే ఆ సిలువ నీ వైపు చూస్తుంది. అది ఎలాగా? నీకంటూ ఒక హృదయం ఉంది. ఆ హృదయం ఈ ఉప్పు. ఇప్పుడన్నీ ఉప్పు ఎక్కడెక్కడో నీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడెక్కడో ఏదో చేస్తావు. ఇప్పటికైనా సరే నీ హృదయాన్ని ఇప్పు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, ఇదిగో నాలో ఉన్న జబ్బు తీసివేయి, లేక ఇదిగో ఈరోజు నుంచి అక్కడక్కడ చేసినటువంటి పాపాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇదిగో ఒక్కొక్కటి ఒప్పుకో. ఆమె ఒప్పుకుంది కాబట్టి ఆమెను దేవుడు విడిచిపెట్టి ఇదిగో ఆమెను మంచి సాక్షిగా నిలబెట్టాడు. అలాగే నువ్వేదన్నా చిన్న చిన్న పొరపాట్లు, అదో దేవునికి వ్యతిరేకమైన ఏవి చేసావో నాకు తెలియదు, కానీ అవన్నిటిని ఒక్కొక్కటి నిదానంగా 2 నిమిషాల్లో ఒప్పుకో. 2 నిమిషాల్లోనే ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన నీ కన్నీటిని చూస్తాడు. ఆయన నిన్ను చూస్తాడు. నీ హృదయాన్ని చూస్తాడు. అవును, ఇదిగో ఇప్పుడే నీతో మాట్లాడే దేవుడు, నీ భవిష్యత్తును బాగు చేసే దేవుడు. ఒకవేళ నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు ఆదరించలేదని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నావా, ఆయన దిక్కుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగానో హెచ్చిస్తున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీవు చిన్న ప్రార్థన చేసుకో, ప్రభువా నన్ను బలపరచయ్యా. ఇదిగో సేవకులు చెబుతున్న ప్రతి మాట కూడా నా హృదయంలో 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలాలు ఉండినట్లుగా, నా చుట్టూ ఉన్న బంధకాలు తెగిపోనట్లుగా నీ పరిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. ఏది నీకు అవసరం ఉందో, ఏది నీకు అక్కర ఉందో, ఏ సమస్యలు నీ చుట్టుగట్టి ఉన్నావో ప్రార్థన రాదా? ప్రార్థన నేర్పించాను. ప్రార్థన చేయి. వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎక్కడున్నావో అక్కడే చక్కగా ప్రార్థన చేసుకుంటా ఉండు. నీకోసం నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీ పిల్లలు చాలా చక్కగా నీ మాటలు విన్నారు, అందుకు స్తుతిస్తున్నా. నా మాట విని నన్ను పంపిన వాళ్ళందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవారన్నా. అలాగా నీ పిల్లలు విశ్వసించి ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నటువంటి నీ పిల్లల చుట్టూ ఉన్న అవి ఎలాంటి బంధకాలైనా సరే, అవి శరీర సంబంధమైనవి ప్రభువా, ఒక్కొక్కసారి ప్రభువా నీకు తెలుసు నాన్న, డాక్టర్లకు కూడా అర్థం కాదు నాన్న, పరమ డాక్టర్గా వారికి పరమ విండిక్షన్ వేసి వారికి పరిపూర్ణ స్వస్థత దయచి. పరిశుద్ధాత్మ తండ్రి పరిపూర్ణ స్వస్థత దయచి, బలము దయచి, వారికి కావలసిన ఆరోగ్యము దయచి, వారికి కావలసిన నెమ్మది దయచి, వారికి కావలసిన సమాధానము దయచి,
వారికి కావాల్సిన సంతోషం దయచే వారు ఏవైతే ఈ సమయంలో వారి హృదయం ఇప్పి అడుక్కుంటున్నారో వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేళ్ళతో నింపమని ప్రార్థిస్తున్నాను తిరిగి వారి చుట్టూ కొన్ని దినాల నుంచి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి దురాత్మలు కావచ్చు దుష్ట శక్తులు కావచ్చు మంత్ర శక్తులు కావచ్చు శాతబడి శక్తులు కావచ్చు అల్లర్ శక్తులు కావచ్చు దాటుడి శక్తులు కావచ్చు ఏవి నీ పిల్లల చుట్టూ ప్రభువా పట్టి పీడిస్తున్నావో ఆ దురాత్మలను యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో వారికి తోడుగా ఉన్నందుకు స్తుతిస్తున్నాను యేసు నామములో వారిని ఆదరిస్తున్నందుకు స్తుతిస్తున్నాను యేసు నామములో వారిని స్థిరపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను యేసు నామములో ప్రధాన కాపరిగా వారికి తోడుగా ఉండి ఈ ప్రార్థన వారి జీవితాలకు వారి కుటుంబాలకు వారి పరిస్థితులకు దీవెనకరముగా మార్చినందుకు స్తుతిస్తూ ఇంకా ఎంతమంది ఆరోగ్యాలతో ప్రభువా లేని పరిస్థితుల్లో జలుబులు జ్వరాలు ప్రభువా బలహీనతలతో కృంగిపోతున్నారు ఆ జలుబుల నుంచి బలహీనతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తిరిగి ఆర్థిక విషయంలో అప్పులు చాలామంది నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు బాబు అయ్యా అప్పుల్లో కూరిగిపోయాం పాస్టర్ గారు అప్పుల నుంచి విడిపించినట్లు ప్రార్థన చేయమన్నారు బాబు వారి అప్పుల నుంచి మీరు విడిపించండి వారికి నెమ్మది చేకూర్చండి సమాధానం చేకూర్చండి సంతోషం చేకూర్చండి ప్రభువా వారే అప్పిచ్చినట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా అట్టి కృపలో వారిని బలపరచండి ఈ రీతిగా నన్ను అనేక మంది బిడ్డలు ప్రార్థించమని టీవీలో కోరుకుంటున్నారు బయట కోరుకుంటున్నారు వారికి కావాల్సిన ఆదరణ దయచి వారికి కావాల్సిన నెమ్మది దయచి సమాధానము దయచి సంతోషము దయచి నెమ్మది దయచి ప్రభు మీరే వారికి తోడుగా ఉండు ఈ సమయంలో ప్రభువా మోకరించిన నిబిడలను ప్రభువా చాలామంది నీ వైపు చూస్తున్నారు ఆ పిల్లలను బలపరుచున్నాను వారు అడుగుపెట్టు ప్రతి స్థలంలో వారి అవసరతలు ఏమై ఉన్నాయో వారి అక్కర్లు ఏమైనాయో వారి సమస్యలను ముచ్చోస్తున్నావు అక్కర్లు తీర్చండి సమస్యలు విడగొట్టండి వాక్యానుసారమైన రీతిలో మీ పిల్లలను బలపరుచుకో ఏ మందిరానికి వెళ్ళకపోతే ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఇమ్మాన్యుయల్ బెతెస్ద సహవాసంలో రెండు ప్రాంతాల్లో ఆ మందిరానికి రావడానికి సాయం చేయి మీరే ప్రధాన కాపరిగా ఉండి నడిపించండి ప్రభువా దూర ప్రాంతంలో ప్రభువా ఉంటున్నటువంటి నీ ప్రజలు ప్రభువా ఆ చుట్టుపక్కల మందిరానికి వెళ్ళకపోతే వారి మందిరానికి మీరు తీసుకెళ్ళమని నీ బలపరచమని ఈ ప్రార్థన వారికి దీవెనకరముగా మార్చి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా నా చేతిలో ఏమీ లేదు మోకరించినటువంటి నీ బిడ్డలను నీ మహిమతో నింపి మీరుగా నీ కృపలో మీరు ఎత్తిపెట్టి మీరు అక్కడికి సిద్ధపరుచుతున్నందుకు సిద్ధపరిచినందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెనాన్యుని సహవాసం మోకరించి ప్రార్థన చేస్తున్న బిడ్డలందరి మీద వారి కుటుంబాల మీద వారి పిల్లల 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 మీద ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడయుండును గాక ఆమేన్ మీ అందరికీ వందనాలు మీకేమన్నా ప్రార్థన అవసరతలైతే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ప్రార్థన చేస్తాము దేవుడు అద్భుతాలు ఆయన చేస్తాడు